హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్వీ క్రియేషన్స్ త్రీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ జాబ్కి మనం సెలెక్ట్ అవ్వాలంటే అసలు ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అసలు దీనికి సంబంధించిన విషయాలు ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫస్ట్ స్టేజ్ వన్ విషయానికి వస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఈ ఎగ్జామ్ అనేది రెండు వందల మార్కులకు ఉంటుంది అలాగే స్టేజ్ టూ చూసుకుంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది అలాగే స్టేజ్ త్రీ విషయానికి వస్తే ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట ఈ ఒక్కొక్క స్టేజ్ గురించి మీకు క్లియర్ కట్గా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ క్లియర్ కట్గా ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పిన ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొంతమంది డౌట్ఫుల్గా ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో ద్వారా అంటే వాళ్ళ హైట్లో ప్రాబ్లంలో కానీ లేదంటే వెయిట్లు ఎంత ఉండాలి అనేసి లేదంటే ఎగ్జామ్ సిలబస్ అనేది ఏ విధంగా ఇస్తారు లేదంటే అసలు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా అసలు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను క్లియర్ కట్గా వినండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు మరి స్టార్ట్ చేద్దామా ఈ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేది కేవలం ఒక పేపర్ మాత్రమే ఉంటుంది ఇది రెండు వందల మార్కులకు సంబంధించిన క్వశ్చన్ పేపరు అంతేకాకుండా ఈ రెండు వందల మార్క్స్ అనేవి రెండు వందల క్వశ్చన్లకు అంటే ఒక్కో క్వశ్చన్ ఒక్కో మార్క్ కన్సిడర్ చేస్తారనమాట ఈ క్వశ్చన్స్ అన్నీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లెవెల్లో మాత్రమే ఉంటాయన్నమాట అలాగే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ అంటే కింద ఆప్షన్స్ ఫోర్ ఫైవ్ ఇస్తారు అందులో ఏది కరెక్టో అందులో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొంతమంది అసలు ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయని సందేహంలో ఉంటారు ఈ ఎగ్జామ్కి సంబంధించి అసలు నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు మనం టూ హండ్రెడ్ క్వశ్చన్స్ని అటెండ్ చేయొచ్చు అటెండ్ చేసిన తర్వాత అందులో నెగిటివ్ ఉండవు అన్ని ఒకవేళ మనకు ఎన్ని మార్క్స్ కరెక్ట్ అయితే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయితే అన్ని మార్క్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఒక ఈ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ విషయానికి వస్తే ఇందులో ఇంగ్లీష్ ఒకటి అర్థమెటిక్ ఈ అర్థమెటిక్ కూడా ఓన్లీ ఎస్ఎస్సి స్టాండర్డ్లో మాత్రమే ఉంటుంది తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఒకటి మెంటల్ అబిలిటీ మీద జనరల్ సైన్స్ మీద హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియా కల్చర్ ఇండియా నేషనల్ మూమెంట్ ఇండియన్ జియోగ్రఫీ పాలిటీ అండ్ ఎకనామీ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఈ ఈ టాపిక్స్ అన్నిటి మీద మనకి ఈ రెండు వందల క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ స్టేజ్ టూ విషయానికి వస్తే అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట అంటే క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ప్రిలిమినరీ విరిటర్న్ ఎగ్జామ్ విల్ అపియర్ ఫర్ ది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఇచ్చాడు అంటే ఎవరైతే ప్రిలిమినరీ విరిటర్న్ టెస్ట్ అనేది క్వాలిఫై అయ్యేసి ఉంటారో వాళ్ళందరికీ ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అనేది చేయడం జరుగుతుంది ఫస్ట్ ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు జెంట్స్ అయితే జెంట్స్ లేడీస్ అయితే లేడీస్ వాళ్ళు ఎంత హైట్ ఉన్నారు ఎంత వెయిట్ ఉన్నారు ఇప్పుడు ఆ హైట్ ఎంత ఉండాలా వెయిట్ ఎంత ఉండాలా ఇప్పుడు మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు హైట్ విషయానికి వస్తే అంటే ఇప్పుడు సపరేట్ మెన్కి అయితే నాట్ లెస్ దెన్ వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ అని ఇచ్చినాడు అంటే వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు అబోవ్ ఉండొచ్చు కానీ బిలో ఉండకూడదు వన్ సిక్స్టీ టూకి ఇప్పుడు ఉమెన్ విషయానికి వస్తే నాట్ లెస్ దెన్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అంటే ఉమెన్స్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది వాళ్ళ హైట్ అనేది అదే మెన్ విషయానికి వస్తే వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ అనేది ఉండాలన్నమాట ఇప్పుడు మెన్ వెయిట్ విషయానికి వస్తే అబోవ్ సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉండాలా అదే ఉమెన్ విషయానికి వస్తే అబోవ్ ఫిఫ్టీ కేజీస్ అనమాట అంటే ఇప్పుడు టోటల్గా ఒక మెన్ని తీసుకుంటే వాడు సిక్స్టీ ఫైవ్ కేజీస్ అబోవ్ ఉండాలి అంతేకాకుండా వాళ్ళ హైట్ అనేది వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ ఆర్ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అనమాట అదే ఉమెన్ విషయానికి వస్తే అబోవ్ ఫిఫ్టీ కేజెస్ ఉండాలా నాట్ లెస్ దెన్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వస్తే అంటే కానిస్టేబుల్లో సివిల్కి అయితే వన్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేది పరిగెత్తాల్సి ఉంటుంది అలాగే ఇందులో హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది లాంగ్ జంప్ ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి వన్ అవుట్ ఆఫ్ ది రిమైనింగ్ టూ ఈవెంట్స్ ఆఫ్ హండ్రెడ్ మీటర్స్ రన్ ఆర్ లాంగ్ జంప్ అన్నాడు అంటే కానిస్టేబుల్కో కానిస్టేబుల్లో సివిల్కి సంబంధించితే ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేది ఖచ్చితంగా పరిగెత్తాలి అలాగే ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ అయినా పరిగెత్తవచ్చు లేదంటే లాంగ్ జంప్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఈ హండ్రెడ్ మీటర్స్ కానీ లాంగ్ జంప్ ఏదో ఈ రెండిట్లో ఒకటైన ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మన రెండు చేయాల్సిన అవసరం లేదన్నమాట అలాగే ఇప్పుడు ఏపీఎస్పి కానిస్టేబుల్ విషయానికి వస్తే క్యాన్ మస్ట్ క్వాలిఫై ఇన్ ఆల్ త్రీ ఈవెంట్స్ ఆఫ్ ది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అన్నాడు అంటే మన సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తాల్సి ఉంటుంది అలాగే హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తాల్సి ఉంటుంది అలాగే లాంగ్ జంప్ కూడా దుంకాల్సి వస్తుంది అన్నమాట ఇక్కడ ఈ త్రీ ఈవెంట్స్లో అనేది మనం క్వాలిఫై అయిందలా ఫస్ట్ సివిల్ కానిస్టేబుల్ విషయానికి వస్తే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్లో క్వాలిఫై అయ్యేసి నెక్స్ట్ అలాగే హండ్రెడ్ మీటర్స్ ఆర్ లాంగ్ జంప్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకునే దాంట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది అదే ఏపీఎస్పి విషయానికి వస్తే ఇక్కడ సిక్స్టీన్ మీటర్స్ పరిగెత్తాలి అలాగే హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తాలి అలాగే లాంగ్ జంప్ కూడా దుమ్కాలన్నమాట ఇక్కడ చూడండి కింద ఏమి ఇచ్చాడు మార్క్స్ విల్ బీ గివెన్ డీటెయిల్స్ అవైలబుల్ ఇన్ నోటిఫికేషన్ అన్నాడు అంటే దీనికి మార్క్స్ అనేది ఎన్ని మార్క్స్ ఉంటాయి ఎంత టైంలో దుంకాలి ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు పారామీటర్స్ అంటే ఈ ఈవెంట్స్ అన్ని ఇచ్చాడు అంటే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఇచ్చాడు అలాగే హండ్రెడ్ మీటర్స్ ఇచ్చాడు అలాగే లాంగ్ జంప్ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఫస్ట్ జనరల్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేది ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అదే సర్వీస్ సర్వీస్మెన్ అయితే నైన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ టైం ఇచ్చాడు అలాగే ఇక్కడ లేడీస్ విషయానికి వస్తే టెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ టైం ఇచ్చాడు అలాగే ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ విషయానికి వస్తే టైం ఎంత ఇచ్చాలి ఖర్చు జనరల్ వాళ్ళకైతే ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి అలాగే ఎక్స్ అయితే సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్కి కంప్లీట్ చేయాలి అదే ఉమెన్ విషయానికి వస్తే ఎయిటీన్ సెకండ్స్ అనేది టైం ఉంటుంది అంటే హండ్రెడ్ మీటర్స్ కంప్లీట్ చేయడానికి అలాగే ఇప్పుడు లాంగ్ జంప్ విషయానికి వస్తే జనరల్గా అయితే త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ అనేది వాళ్ళు జంప్ చేయాల్సి వస్తుంది అదే ఎక్స్ సర్వీస్మెన్లు అయితే త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ అలాగే లేడీస్ విషయానికి వస్తే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ దుంకాలి ఇప్పుడు నెక్స్ట్ అలాగే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ మీటర్స్ ఎన్ని మార్క్స్ ఉంటాయి లాంగ్ జంప్కి టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తాయో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు చూడండి ఇక్కడ చూడండి ఏపీ పోలీస్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ ఏపీఎస్పి కానిస్టేబుల్ అని ఇచ్చాడు ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్కి ఎయిట్ మినిట్స్ జనరల్ వాళ్ళకైతే ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ సేమ్ టైమింగ్ అందరికంటే ఇది ఏపీఎస్పి అనేది ఓన్లీ జెంట్స్కి కాబట్టే ఇక్కడ లేడీస్కి సంబంధించిన కోట లేదనమాట అంటే వాళ్ళు ఎంత టైంలో ఫినిష్ చేయాలా వాళ్ళు ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ లాంగ్ జంప్ చేయాలా అదంతా లేదనమాట ఎందుకంటే ఏపీఎస్పి కానిస్టేబుల్ ఓన్లీ మెన్కి అనమాట అలాగే ఇప్పుడు మార్క్స్ విషయానికి వస్తే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్కి మ్యాక్సిమం ఫార్టీ మార్క్స్ ఉంటాయి అంటే ఫార్టీ మార్క్స్కి మనం విత్ ఇన్ స్మాల్ టైంలో వెళ్ళినామంటే మనకి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది విత్ ఇన్ అంటే నైన్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో ఎక్స్ సర్వీస్ మెన్లు అలాగే ఎయిట్ మినిట్స్లో జనరల్ వాళ్ళు విత్ ఇన్ టైమ్ను బట్టి ఆ మార్క్స్ అనేది మనకు స్కోర్ ఇవ్వడం జరుగుతుంది అదే హండ్రెడ్ మీటర్స్ విషయానికి వస్తే మాక్సిమం మార్క్స్ థర్టీ ఉంటాయి అలాగే లాంగ్ జంప్ విషయానికి వస్తే థర్టీ మార్క్స్ ఉంటారనమాట ఎవరైతే విత్ ఇన్ స్మాల్ టైంలో ఈ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అలాగే హండ్రెడ్ మీటర్స్ రాంగ్ రన్నింగ్ అనేది చేస్తారో అలాగే లాంగ్ జంప్ అనేది త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ కంటే ఇంకా ఎక్కువ ఎక్కువ దూరం జంప్ చేయగలరో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మ్యాక్సిమమ్ థర్టీ మార్క్స్ లాంగ్ జంప్కి అలాగే హండ్రెడ్ మీటర్స్కి థర్టీ అలాగే సిక్స్ హండ్రెడ్ మీటర్స్కి ఫార్టీ మార్క్స్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే సిలబస్ విషయానికి వస్తే నా నెక్స్ట్ వీడియోలో సిలబస్ గురించి అలాగే ఏ సబ్జెక్ట్లో ఎన్నెన్ని మార్క్స్ వస్తాయో క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఫ్యూచర్ వీడియోస్ చేయడానికి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్